ఇప్పుడు నేను డిఎస్సి ఎస్జిటి సిలబస్ ఏమేమి ఉందో మీకు చెప్తాను. అవి ఏంటంటే, ఇప్పుడు మనము ఏ పాఠమైనా తెలుగు మీడియం పిల్లలకు తెలుగులో చెప్పాలి. మన రాష్ట్రంలో మాతృభాష తెలుగు కాబట్టి, మన వాడుక భాష తెలుగు కాబట్టి తెలుగులో చెప్పాలి. అదే కాకుండా తెలుగు సబ్జెక్ట్ కూడా ఎస్జిటి వాళ్ళు తెలుగు సబ్జెక్ట్ కూడా చెప్పాల్సి ఉంటుంది. అందుకే మన డిఎస్సి ఎస్జిటి సిలబస్లో ఫస్ట్ సబ్జెక్ట్ మనం చదివేది ఏంటంటే తెలుగు. తర్వాత మనం ఇంగ్లీష్ మీడియం పిల్లలకి, ఈ మధ్యన అన్ని స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ ప్రైమరీ స్కూల్ లెవెల్ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టాలని చాలామంది కోరుకుంటున్నారు కాబట్టి, గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ప్రైమరీ స్కూల్ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టే ఛాయిస్ ఉంది కాబట్టి మనం ఇంగ్లీష్ చాలా బాగా నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఇంకొకటి ఏంటంటే, అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇంగ్లీష్లో చెప్పాల్సి ఉంటే బాగుంటుంది. ఇంకో, ఇంగ్లీష్ కూడా పర్టికులర్ సబ్జెక్ట్ మనకు రావాలి, ఎందుకంటే ఇంగ్లీష్ కూడా ప్రైమరీ స్కూల్ లెవెల్ నుంచి ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకు నెక్స్ట్ సబ్జెక్ట్, మనకు డిఎస్సి ఎడ్జిట్లో నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఇంగ్లీష్. తర్వాత మనం ఏదైనా సరే, ఏ పిల్లలకైనా సరే మనం టీచింగ్ చేయాలంటే ముందు మనం పిల్లల్ని అర్థం చేసుకోవాలి, పిల్లలు మనల్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళకు నచ్చిన విధంగా మనం చెప్పాలి. ఏది చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి ఏం కావాలనేది మనకు అర్థం కావాలి. సో ఇవన్నీ దేంట్లో ఉంటాయంటే పిల్లల సైకాలజీ మనకు తెలియాలి. కాబట్టి నెక్స్ట్ మన సబ్జెక్ట్ ఏంటంటే సైకాలజీ. సో డిఎస్సి ఎస్జిటిలో మన నెక్స్ట్ సబ్జెక్ట్ సైకాలజీ ఉంటుంది, సైకాలజీ చదవాల్సి ఉంటుంది, దీనిపైన క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మనం తెలుగు ఇంగ్లీష్ కాకుండా ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన సబ్జెక్ట్ ఇంకోటి ఏంటంటే మనం మ్యాథ్స్, ఎందుకంటే ఎక్కడైనా స్కూల్లో బేసిక్ లెవెల్ నుంచే మ్యాథ్స్ కూడా ఉంటుంది, 1-3 లెవెల్ నుంచి. సో నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే మనం మ్యాథ్స్. సో తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ, మ్యాథ్స్, తర్వాత ఫిజిక్స్. తర్వాత కెమిస్ట్రీ, సైన్సెస్ అనమాట. మ్యాథ్స్ తర్వాత సైన్స్, సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి, అంటే భౌతిక శాస్త్రం లోపల, ఫిజికల్ సైన్స్ లోపల. నెక్స్ట్ థింగ్ బయాలజీ ఉంటుంది, జీవశాస్త్రం. బయాలజీ తర్వాత, బయాలజీ తర్వాత ఇంకేముంటుంది మనకు, సోషల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సోషల్ సబ్జెక్ట్స్ ఏంటి, వరల్డ్ జియోగ్రఫీ, నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీ. జియోగ్రఫీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పొజిషన్ ఆఫ్ ద పీపుల్, పొజిషన్ ఆఫ్ ద ప్లేసెస్ అని, అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు సోషల్ నాలెడ్జ్ కూడా ఉండాలి, ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ చెప్పాల్సి ఉంటుంది ఎస్జిటిలో కాబట్టి మనం సోషల్ కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి సోషల్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఏంటంటే సివిక్స్, సోషల్లో నెక్స్ట్ పార్ట్ సివిక్స్, అండ్ తర్వాత ఎకనామిక్స్. అయితే మనకు ఇవే ఉన్నాయి. సోషల్లో ఒక టాపిక్ ఏంటంటే మన హిస్టరీ అనేది లేదు, ఎందుకంటే హిస్టరీ ఇస్ అ వెరీ బిగ్ టాపిక్. సో ఇవి మెయిన్ అనలిటికల్ సబ్జెక్ట్స్ అండ్ మెనీ సైంటిఫికల్ సబ్జెక్ట్స్ కాబట్టి ఇవి దీంట్లో పర్ఫెక్ట్ ఉండాలని వాళ్ళ నిర్ణయం అన్నమాట, మన బోర్డు వాళ్ళ నిర్ణయం. సో ఇది సిలబస్ మనకు ఏమేమిది, తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్, ఇవి మన సబ్జెక్ట్స్. హిందీ అంటే హిందీ పండిత్ వాళ్ళు చెప్తారు, హిందీ అనేది ఒక మీడియం కాదు కాబట్టి మనం హిందీ మీడియంలో చెప్తలేం కాబట్టి మనకి హిందీ అనేది లేదు. అయితే అందరూ కూడా ఈ సబ్జెక్ట్ బుక్స్ మనకు ఆన్లైన్ లోపల చాలా లింక్స్ దొరుకుతాయి మనకు అకాడమిక్ బుక్స్కి. అకాడమిక్ బుక్స్ ఏమో రిఫరెన్స్గా చదవాలి, ఇంకా ఒక ఏదో ఒక మంచి మెటీరియల్, ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజేత కాంపిటీషన్స్ లాంటిది ఒక మెటీరియల్ కొనుక్కొని దాంట్లో అన్ని మెయిన్ పాయింట్స్ అన్ని కవర్ కావాలి, మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉండాలి, మనం ప్రాక్టీస్ చేయడానికి ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఉండాలన్నమాట. సో అటువంటిది ఒకటి కొనుక్కోవాలి. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే విజేత కాంపిటీషన్స్ బుక్ ఉంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే అది ఎప్పటి నుంచో ఉంది, నమ్మదగింది కాబట్టి. ఏవేవో అన్ని 10 మెటీరియల్ చదివి కన్ఫ్యూజన్ చేసుకునేదానికంటే కూడా, ఏవేవో వీడియోస్ అన్నీ చూసి కన్ఫ్యూజన్ చేసుకునేదానికంటే కూడా విజేత కాంపిటీషన్ ఒక మెటీరియల్, అండ్ రిఫరెన్స్గా మనకు టెక్స్ట్ బుక్స్ ఆన్లైన్లో ఉన్నాయి కాబట్టి చూసుకోవడం. ఇంకేందంటే ఏదన్నా మీరు ఒకవేళ ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్తే ఆ బిట్స్ ప్రాక్టీస్ చేయడం, చాలా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం, ఎందుకంటే బిట్స్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ మనకి ఎక్స్పీరియన్స్ బాగుంటుందో ఎగ్జామ్ను ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట. అందుకోసమని బిట్స్ ప్రాక్టీస్ చేయాలి బాగా, అంటే చదవాలి, దానిపైన బిట్స్ ప్రాక్టీస్ బాగా చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు ర్యాంక్ అంత దగ్గర అవుతారని అర్థం అన్నమాట. సో ఇది తెలుసుకొని మీరు అందరూ కూడా జాగ్రత్త ప్రిపేర్ అయ్యి
బీఎస్సీహెచ్జిటీ జాబ్ కొడతారని నేను ఆశిస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి ఏమంటే, నేను ఇది కంటిన్యూస్గా ఇప్పుడు బీఎస్సీహెచ్జిటీ సిలబస్కి సంబంధించిన మెటీరియల్ కంటిన్యూస్గా నేను పెడతా ఉంటాను యూట్యూబ్లో, మీరు చూడండి. నచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాను. మీ సజెషన్స్ కూడా కమెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.